ఎప్పుడూ లేని విధంగా సంభవించినటువంటి భూకంపం దాదాపు 2500 మంది ప్రాణాలు ఇప్పటికే బలిగొన్నట్టు అధికారికంగా తెలియజేసినటువంటి దాంతోపాటు భారతదేశంలో కూడా ఈ సమయానికి దాదాపు 62 మంది చనిపోయారని చెప్పి అధికార వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి చనిపోయినటువంటి ఆ వ్యక్తులకు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ బీచ్ రోడ్లో నిర్వహించడం జరిగింది. వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన పొరుగుదేశమైనటువంటి నేపాల్కి కావాల్సినటువంటి సాయాన్ని అందించాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఏదైతే ప్రధానమంత్రి గారు ఆపరేషన్ మైత్రి అనేటువంటి కార్యక్రమంతో ఈరోజు నేపాల్కి సాయం అందిస్తూ ఉన్నారు, దాంతోపాటు ఈరోజు నేపాల్ దేశంలో చిక్కుకున్నటువంటి భారతీయులతో పాటు ముఖ్యంగా తెలుగు వారు అందరినీ కూడా తక్షణమే వారికి సహాయ చర్యలు అందించి వెనక్కి తీసుకురావాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.